జై శ్రీ మన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులకి నమస్కారం. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం చెయ్యాలి అని అంటే నియమాలు ఏంటమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు. ధనుర్మాసం చెయ్యాలి అంటే నియమాలు, పెద్ద నియమాలు అనేది ఏమి ఉండవమ్మా, ధనుర్మాస వ్రతం అంటే మీకేంటో చెప్పనా నేను. ధనుర్మాస వ్రతం అంటే ధనానికి సంబంధించిన వ్రతం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనకి సంపద లేదు, సంపద కావాలి, లేదంటే ఆరోగ్యం లేదు, ఆరోగ్యం కావాలి, ఏదైనా మంచి కోరిక కోరుకున్నాను ఇల్లు కావాలని, ఈ కోరిక తీరాలి, కోరిక తీరాలంటే డబ్బు కావాలి, పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నాను డబ్బు కావాలి, లేదా ఆడపిల్లలు మంచి భర్త కావాలనుకున్నారనుకోండి అదేంటి ధనుర్మాస వ్రతం చెయ్యొచ్చు. అలాగే అబ్బాయిలు మంచి ఇల్లాలు కావాలి, తనకి భార్య కావాలనుకున్నారనుకోండి ధనుర్మాస చెయ్యొచ్చు. మంచి వ్యాపారంలో నేను బాగా సంపాదించాలనుకుంటున్నాను ధనుర్మాస వ్రతం చెయ్యొచ్చు. ఇలాగ ఏదైనానండి, కానీ నియమాలు ఏంటి అంటే భారీ నియమాలు అయితే ఏమీ లేవు. మీకు అసలు ధనుర్మాసం గురించి చెప్పిందే నేను, అందులోనే చెప్పిన దాంట్లో నేను భారీ నియమాలు నేను ఎప్పుడూ చెప్పలేదు. అలా చేసుకున్న వాళ్ళందరూ చాలా బాగుంది. ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా మనకి ఇప్పుడు 16వ తారీఖు 12వ నెల 2021 మనకి ధనుర్మాసం డిసెంబర్ నెలలో మొదలవుతుంది. ఆ రోజున గుళ్ళ మొదలు పెడతారు. తెల్లారి 17 నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. అక్కడి నుంచి భోగి వెళ్ళే వరకు, భోగి భోగాల్ని ఇస్తుందంటారు, భోగి రోజునాడు గోదాదేవికి రంగనాథుడికి కళ్యాణం చేస్తారు కాబట్టి అక్కడతో ధనుర్మాసం మనకి పూర్తయిపోతుంది. ఈ మధ్యలో మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే చక్కగా తెల్లారుజామున లెగాలి, అంటే 4 గంటలకల్లా మీ పూజ అంతా అయిపోవాలి. ఏం చెయ్యాలి అని అంటే ఫస్ట్ నియమం చాలామంది అడిగేది ఏంటంటే, అమ్మ మేము ప్రతిరోజు తలారా స్నానం చెయ్యాలా, ప్రతిరోజు తలారా స్నానం చెయ్యాలన్న నియమం ఉంది కానీ నేను లేదని నేను అంటలా. కానీ కొంతమందికి శరీరం సహకరించదు, చెయ్యాలన్న మనసు ఉంటుంది, అమ్మని ఆరాధించుకోవాలన్న మనసు ఉంటుంది, మరి ఎలా కుదురుతుంది? అందుగురించి మీరు తలారా స్నానం డైలీ చెయ్యక్కర్లేదు. అందులోనూ ఆడవాళ్ళకి తలారా స్నానం చెయ్యకపోయినా పాపిట్లో మనం బొట్టు పెట్టుకుంటాం కాబట్టి పాపిట్లో గంగమ్మ తల్లి ఉంటుందంట, కాబట్టి మనకి తలారా స్నానం డైలీ చెయ్యకపోయినా పర్వాలేదు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా మేము చన్నీళ్ళే స్నానం చెయ్యాలా, సన్నీళ్ళు స్నానం చెయ్యాలన్నా కూడా అసలు సన్నీళ్ళే స్నానం చెయ్యాలి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కొంతమందికి హెల్త్ ప్రాబ్లం, అందులోనూ రొంప పడితేనేమో కనీసం తుమ్మితే పక్కోళ్ళు ఎవరైనా మనల్ని వెలివేసేసే పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మీరేం చేస్తారు, వేడి నీళ్ళతోనైనా స్నానం చెయ్యొచ్చు. ఇందులో తప్పేమీ లేదు, ఎందుకంటే భగవంతుణ్ణి ఆరాధించాలన్న ఆరాటం పోరాటంతో మన జీవితం మొదలవ్వాలి, మన పూజ మొదలవ్వాలి. అలాగా తర్వాత ఇంకొకటి ఏంటంటే దేవుడికి కావలసిన సామానం అంతా కూడా ఎప్పటికప్పుడు తోముకుంటాం కాకుండా ముందు రోజు నాడే మీరు చక్కగా తోమేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు పూజ స్నానం చేసి ఇవన్నీ శుభ్రం చేసుకుని స్నానం చేసి అక్కడికి వచ్చినప్పుడు ప్రతిరోజు కట్టు పొంగలి పెట్టాల్సిందే. కట్టు పొంగలికి మీరు చక్కగా కుక్కర్ పెట్టేసుకుని చక్కగా తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టుకుని బాగా కొంచెం నెయ్యి ఎక్కువ పోయండి. నెయ్యి ఎక్కువ పోసి కట్టు పొంగలి ఎలా చేయాలి అంటే తెలుసు, నేను ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు. పెసరపప్పు తర్వాత బియ్యం ఒక చిన్న గ్లాసుడు అనుకోండి, సగమేమో పెసరపప్పు పోయండి, సగమేమో బియ్యం పోయండి మీరు తినగలిగితే, లేదు అంత నేను తినలేనమ్మా అనుకుంటే ఇంకా చిన్న కొలత పెట్టుకోండి. అందులో మిరియాలు కింద వేసేస్తారు, వేసేసారు అనుకోండి తీసి పక్కన పడేస్తారు. అలా కాదు, తినేయాలి మనం కడుపులోకి గనక వెళితే, ఎందుకంటే శీతాకాలం కాబట్టి అది వేడి పుడుతుంది మనకి. అందుగురించి చక్కగా మెత్తగా పొడుని చేసేసి వెయ్యండి. తర్వాత కొంచెం జీలకర్ర వెయ్యండి, తర్వాత కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసేసి మీరు కుక్కర్ పెట్టండి. 3 విజిల్లో 4 విజిల్లో వచ్చిన తర్వాత అది తీసేసి, అది విజిల్ తగ్గిపోయిన తర్వాత అంతంత నెయ్యి పోసేసి చక్కగా పక్కన పెట్టుకోండి. దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు రోజు నాడు పెట్టిన పువ్వులన్నింటినీ తీసేసి చక్కగా మళ్ళీ పువ్వులు పెట్టుకుని
మీరు దీపం పెట్టుకోండి. దీపం పెట్టుకునేది చక్కగా జవ్వాది దీపం. మనం శ్రావణ మాసంలో ఎలాగైతే పెట్టుకున్నామో ఆశ్వీజ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలప్పుడు ఎలా పెట్టుకున్నామో జవ్వాది దీపం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్వామికి మళ్ళీ అమ్మకి అన్ని పువ్వులు అలంకరిస్తారు కదా, ఆ అలంకరించిన తర్వాత ఈ జవ్వాది పౌడర్ని చక్కగా పైన అంతా జిమ్మేసేయండి. జిమ్మేసి అలాగే ప్రతిరోజు కూడా తులసమ్మకి దీపం పెట్టాలి. మీరు అంటే నేనేం చేస్తానంటే చిన్న తులసమ్మ మొక్క తులసి మొక్కను తీసుకుని ఒక కుండీలో వేసుకుని చక్కగా దాన్ని ఒక దాంట్లో చేసుకుని దేవుడి మందిరం దగ్గరే పెట్టేసేసుకుని అక్కడే ఇంకొక దీపం పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటానంటే పెట్టుకోండి, లేదు అని అనుకుంటే బయట దీపం పెట్టుకోండి. ఏ ఇలాగా తర్వాత ఇంకొకటి ఏంటంటే అగరత్తులు వచ్చేటప్పటికి మంచి సువాసన వచ్చే అగరత్తుల్ని శాండిల్ అగరత్తులని లేదంటే వీళ్ళు అమ్ముతుంటారు శాండిల్ అగరత్తులు. తర్వాత ఇంకోటి ఏంటంటే తులసి చందనం అని ఇలా కొన్ని కొన్ని అదేంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి, అది వెలిగించండి. వెలిగించి అమ్మవారి పాసురాలు ఇవి అంతా ఇదే. తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అని అంటే డ్రై ఫ్రూట్స్, మీరు ఏదైనా సరే జీడిపప్పు బాదం కిస్మిస్ వీటిలన్నిటితో పాటు ఆ రోజు ఏదో రెండో ఒకటో మీరు మీకు ఓపుకున్నంత పళ్ళు అక్కడ పెట్టేసేసి ఏదేంటి కట్టు పొంగలతోటి అమ్మవారికి తర్వాత తులసమ్మకి నివేదన చేసేయండి. చేసేసిన తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఈ ప్రసాదాన్ని ఇంటిళ్ళ పాతి తింటాం అలవాటు చేసుకోండి. అలాగే తెల్లారగట్ల ఇదంతా కూడా మీకు నాలుగు నాలుగున్నర అయ్యేటప్పటికి పూజ ఇది అంతా అయిపోవాలి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే దేవాలయం ఉందనుకోండి, మీరు విష్ణు ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి, అక్కడ తిరుపవయ్యది పారాయణం చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళటం వలన ఏమవుతుంది అని అంటే ఈ తిరుపవయ్య అనేది ద్రవిడ భాషలో ఉన్న పాసురాలు కాబట్టి మనకి అదేంటి చక్కగా అదేంటి వాళ్ళు చదువుతుంటారు, మనం వింటూ మనం కూడా పుస్తకం పట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ సంవత్సరం రాకపోయినా వచ్చే సంవత్సరం అయినా వచ్చేయడం అనేది ఉంటుంది. ప్రతిరోజు పాసురం చదువుకోవాలి, ఫస్ట్ పాసురం చదువుకోవాలి, తర్వాత మీరు మూడో పాసురం చదువుకోవాలి, తర్వాత లాస్ట్లో ఏ రోజు పాసురం ఆ రోజు చదువుకోవాలి, తర్వాత లాస్ట్లో 29, 30 ఆ పాసురాలు చదువుకోవాలి, తర్వాత అదేంటి మంగళాశాసనం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు వరుస క్రమంలో తెలుస్తాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ వేళ అయిపోతుంది, మీరు గుర్తుంచుకోండి అమ్మ కింద పడుకోవాలా, భార్యాభర్తలు ఉండకూడదా, ఇదో ఒకటి. కింద పడుకోవాలని ఓపుకుంటేనే పడుకోండి, లేకపోతే లేదు. అలాగే భార్యాభర్తల నియమం అనేది ఏమీ లేదు, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు మళ్ళీ అంటే ఒంటి పూట బోన్ చేయడం అనేది ఈ నెలకు నెలలో నాన్ వెజ్ అయితే మాత్రం తినకండి. నాన్ వెజ్ తినకుండగా ఈ నెలకు నెలలాళ్ళు ఒంటి పూట నేను బోన్ చేస్తానమ్మా అనుకుంటే ఇంకా మంచిది. అంటే వ్రతాన్ని మనం చాలా జాగ్రత్తగా చెయ్యాలన్నమాట పట్టుకుని. ఒక్క ధనుర్మాసం చేస్తే చాలు, జీవితం మారిపోతుంది. అలాగా మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా సాయంత్రం అయ్యేటప్పటికి తల మళ్ళీ స్నానం అది చేసేసేసి మళ్ళీ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని మళ్ళీ ఇంట్లో ఆ పువ్వులన్నీ అట్లని తీసేసి మళ్ళీ మీరు మల్లెలు కానీ జాజులు కానీ విరజాజులు కానీ మళ్ళీ పెట్టుకుని మళ్ళీ దీపం అది పెట్టుకుని చక్కగా అమ్మవారికి సంబంధించింది మీరు మూడో పాసురాన్ని చదువుకుని అదేంటి లక్ష్మీదేవికి సంబంధించి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకుని స్వామివారికి సంబంధించి గోవింద నామాలు చదువుకోండి. ఇంతే. ఇలాగా మీరు ధనుర్మాసం అంతా నాకు తెలిసి ధనుర్మాసంలో ఎక్కడికి వెళ్లకుండగా మీ ఇంటి కాడ ఉండి మీరు చేసుకుంటాం అనేది ఉత్తమం. అలాగే మీకు వచ్చేటప్పటికి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఇంట్లో బాత్రూమ్లు కడిగేయడం లేదంటే ఫ్లోర్ని క్లీన్ అదేంటి మాపులు పెట్టేయడం అలాంటివి ఏమీ చేయకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెలకు నెలలాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడేయడం కానీ లేదంటే మీకు నచ్చని వాళ్ళని మీరు ఎవరైనా సరే దూషించడం కానీ చెయ్యకండి. ఎందుకంటే అలా చేయడం వలన మళ్ళీ మీరు పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేయడం వల్ల మీ పాపం తరిగిపోతుంటే మళ్ళీ అలా చేయడం వల్ల మీరు పాపాన్ని మళ్ళీ మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా చెయ్యండి. ఇదంతా అయిపోయిన తర్వాత మన అందరికీ తెలిసిందే కదా సంక్రాంతికి పెద్దలకు పెట్టుకుంటాము, ఆ రోజున ఎవరికైనా మనం అదేంటి స్వయం పాకం ఇచ్చుకుంటాం కానీ ఏదైనా మనం చేస్తాం కాబట్టి సరిపోతుంది. కానీ
కానీ నెల రోజులు విష్ణువాలయానికి వెళితే మంచిది, లేదు కుదరదు అని అనుకుంటే మధ్య మధ్యలోనైనా సరే విష్ణువాలయానికి వెళ్ళడం, స్వామిని సేవించుకుంటాం. ఆ స్వామి అదేంటి మీరు అదేంటి తిరుపావయిలో తాత్పర్యం చదివేటప్పుడు అమ్మ స్వామిని ఎలా లేపింది, గోపికల్ని ఎలా లేపింది అనేసి మనం వింటుంటాం కదా, ఆ అది గనక మనం గుర్తు చేసుకుంటే ఆ అందులో మనం కూడా ఉన్నామన్న భావన చేస్తే ఎంతో ఎంతో సంతోషించి స్వామి నా గురించే కదా చెప్తున్నారు, ఇది చెప్పుకుంటుంది అనేసి మనల్ని అనుగ్రహిస్తారంట. అలాగే ప్రతిరోజు చక్కగా విష్ణు సహస్రనామం వింటాం, పురాణాలు వింటాం, ఇలా గనక మీరు చేశారనుకోండి ఎందుకు మారదు మన జీవితం చూద్దాం మనం. కాబట్టి మనల్ని అనుగ్రహించేది ఆ భగవంతుడు. గోదాదేవిని పూజించాలంటే పూజిస్తే గోదావరులు నిండుతాయి. కాబట్టి మనం అందరం కూడా పూజిద్దాం, ఆ తల్లిని మన కష్టాలను తీర్చమని ప్రార్థిద్దాం. అలాగే మీకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీకు పూజా ఐటమ్స్ ఏ ఐటమ్ కావాలనుకున్నా సరే పూజా స్టోర్స్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెప్పించుకోండి. జయ శ్రీమన్నారాయణ.